తెలంగాణలో పండిన మొత్తం వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు బోయిన్పల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను ఒకలా పంజాబ్ రైతులను ఒకలా చూస్తుందని అన్నారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఏ విధంగా అమలు చేస్తున్నారో వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ అదే విధంగా అమలు చేయాలని అన్నారు. నోటికొచ్చినట్టు మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడడం వారి అహంకారానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ ప్రజలను నూకలు తినమని అవమానించడం చాలా బాధాకరమని అన్నారు. వెంటనే తెలంగాణ రైతులకు ప్రజలకు పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ తెలంగాణ రైతులను అవమానపరిచారన్నారు. తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకటి లచ్చిరెడ్డి, మాజీ ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం జర శరీరంలో మాత్రమే చేయలేదు, మిగతా దయచేసాను. ఎందుకంటే ఇప్పుడు పొద్దుగాల నుంచి పదిగా జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, వినోద్ అన్న నాయకత్వం, జై తెలంగాణ! రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే పంజాబ్కో న్యాయమా, తెలంగాణకో న్యాయమా? ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు గౌరవనీయులైన ఐటీ గురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి పిలుపు మేరకు గౌరవనీయులైన శాసనసభ్యులు సుంక రవిశంకర్ అన్న గారి ఆదేశాల మేరకు కొయంపల్లి మండలంలో ఈరోజు ఈ యాసంగి వరిధాన్యంను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షను కొనసాగించడం జరుగుతుంది.